అనేక మంది సహోదరులు ఆ విధంగా ఉండరు ఒక దైవికమైన వ్యక్తికి దేవుడు చాలా ఎక్కువసేపు మాట్లాడే కృపణను గ్రహించవచ్చు అంటే దాని అర్థం మనం చెప్పడానికి ఏమీ లేదని కాదు ఒబద్య అంటే ఒక ప్రవక్త వై ఉండొచ్చు మినిట్స్ టు కానీ నీవు రెండు నిమిషాలే పంచుకోవటానికి ఉండవచ్చు నీ దగ్గర ఆ తర్వాత కూర్చోవాలి డోంట్ స్పాయిల్ అ మీనింగ్ బై క్యారింగ్ ఆన్ రైడింగ్ ఫిఫ్టీ చాప్టర్స్ వన్ గాడ్స్ గివింగ్ ఓన్లీ వన్ చాప్టర్ దేవుడు రాయమని నీకు ఒకటే అధ్యాయం ఇచ్చినప్పుడు యాభై అధ్యాయాలు రాసి కూటమును పాడు చేయవద్దు యూ లర్న్ దాట్ వన్ థింగ్ ఫ్రమ్ ఓబాయ హీ హెస్ డన్ అడ్ జాబ్ ఫర్ అస్ ఓబాయ నుండి ఆ ఒక్క విషయాన్ని మనం నేర్చుకోగలిగినట్లయితే ఆయన మనకి ఎంతో మేలు చేసినట్లే స్పోక్ అగేన్స్ట్ ఈ డామ్ విచ్ ఇస్ అిక్చర్ ఆఫ్ ద ఫ్లాష్ ఆయన యదోముకు విరోధముగా మాట్లాడాడు అది శరీరమునకు సాదృశ్యంగా ఉంది

పక్షిరాజు గూడంత ఎత్తు నివాసం చేసుకుని నక్షత్రములో కట్టిన అచ్చటి నుండి నేను క్రింద బి ఎక్స్పోజ్ సమస్తము కూడా బహిర్గతం చేయబడుతుంది ఆరో వారి సొమ్ము సోదా చొప్పబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను శరీరము చేసే ప్రతి చిన్న పని కూడా బహిర్గతం చేయబడుతుంది అండ్ ఇట్స్ ఆల్ సౌదర్ బి క్లెయిన్స్ మరియు అదంతా కూడా పవిత్రపరచబడుతుంది మోస్ట్ టెన్ ఇన్ లెవెన్ దట్ వన్ యా బ్రదర్ జేకెబర్స్ బీంగ్ క్లబ్ యు డిన్ లిఫ్ట్ వన్ ఫింగర్ హెల్ప్ పది మరియు పదకొండ వచనంలో చెప్పబడింది నీ సహోదరుడైన యాకోబో ఇబ్బందులు ఉన్నప్పుడు నీవు అతనికి ఏ విధంగానూ సహాయం చేయలేదు సీ దర్ అస్ సిన్స్ ఆఫ్ కమిషన్ ఇన్ సిన్స్ ఆఫ్ ఓమిషన్ చేయట వలన కలిగే పాపములు చేయకుండుట వలన కలిగే పాపములు ఇక్కడ వాళ్ళు చేయలేదు కానీ కానీ సైడ్ దారిలో కొట్టబడిన వ్యక్తిని ఒక లేవీయుడు ఒక యాజకుడు చూశారు వాళ్ళు ఆయన చేయలేదు వాళ్ళు ఆయన కొట్టలేదు కానీ వాళ్ళు చేయవలసింది చేయలేదు

ఇంకొక విషయం ఏమిటంటే వారి యొక్క సోదరులు చెరపట్టబడినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు డు యు జాయ్స్ వెన్ సంబడీ సఫరింగ్ వేరే వాళ్ళు బాధపడుతున్నప్పుడు నీ సంతోషిస్తావా ఎవిల్ దట్స్ ఆఫ్ ద డెవల్ అదెంతో చెడ్డది అది నుండి వచ్చేది ఫైనల్లీ ది లార్డ్ స్పోక్స్ స్పీక్స్ హియర్ అబౌట్ ద డే వెన్ ద రెమినెంట్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇజ్రాయెల్ విల్ బి రిస్టోర్డ్ ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు శేషించిన వారు తిరిగి వచ్చుట మరియు ఇస్రాయలీలు సమకూర్చబడుట కన్క్లూడ్స్ ఇన్ వర్స్ ట్వంటీ వన్ విత్ సేయింగ్ ద కింగ్డమ్ విల్ బి ద లార్డ్స్ ఇరవై ఒకటో వచనంలో ఆయన ముగిస్తూ ఉన్నాడు రాజ్యము యహోవాది అగును ద మెయిన్ సిన్ ఓబడా స్పీక్స్ అబౌట్ ఇస్ ప్రైడ్ ఉపాధ్యా మాట్లాడుతున్న ముఖ్యమైన పాపం ఏమిటంటే గర్వము ప్రైడ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిసీవ్డ్ యు వర్స్ త్రీ నీ హృదయపు గర్వము నిన్ను మోసం చేసింది మూడో వచనము వీ గెట్ డిసీవ్డ్ వెన్ వీఆర్ ప్రౌడ్ మనము గర్విష్ఠంగా ఉన్నప్పుడు మోసపోతాం

అస్ హౌ స్టాప్ స్పీకింగ్ వెన్ సే త్రూ నేను మీకు చెప్పినట్లుగా దేవుడు మనకు ఇంకా ఏమి చెప్పనప్పుడు ఏ విధంగా ఆపాలో దాని గురించి మనతో మాట్లాడుతున్నాడు ఈ పాఠములను మనం నేర్చుకున్నకు దేవుడు మనకు సహాయం చేయను చేయనుగాక దేవుడు మిమ్మల్ని దీవించను